ఏ హై వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. ఈరోజు మీ ముందుకి ఒక యంగ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చేసాను అన్నమాట. డీ ప్రోగ్రామ్స్ చేస్తూ మనని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్గా ఈ బిగ్ బాస్ జోడీ ఏదైతే ఉందో ఆ టైటిల్ విన్నర్స్కి కొరియోగ్రాఫర్ కూడా ఆయనే. అంతేకాకుండా ఆయనలో ఒక స్పెషల్ టాలెంట్ ఉండండి, అమ్మాయిల దగ్గర పులిహార కలపాలంటే ఆయనే. ఎందుకంటే శ్రీముఖి గారితో ఆయన చేసే హడావిడి, చేసే డ్యూయట్సు, పంచులు అబ్బో మామూలుగా ఉండవు. సో ఆయనే కృష్ణ మాస్టర్. సో ఆయనతో ఈరోజు ఒక స్పెషల్ చిట్చాట్. కృష్ణ మాస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు? నేను చాలా బాగున్నాను. చూస్తాక హీరోలా ఉన్నారు. ఎప్పుడు హీరోగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు? మాత్రం అయ్యో ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా. అడిగారా బేసిక్గా ఎవరైనా? అడిగారు చాలా మంది. కానీ మన మన రూట్ ఇటుంది కదా, డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఫస్ట్ మూవీలో పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి. సో ఈ డ్రీమ్ మీద మనం పనిచేసుకుని వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏదొచ్చినా ఓకే. అంటే మనకు అవకాశాలు ఎక్కడ ఎలా వస్తాయో అండ్ దానివల్ల మనం ఏమవుతామో మనకు తెలియదు. సో వస్తే హ్యాపీ, బ్లెస్సింగ్స్. వస్తే హ్యాపీ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బి జోడి. ఎస్. సో అంటే అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతూ ఉంటాయి, మేము ఊహించలేము యాక్చువల్లీ. ఎందుకంటే ఒక పక్క ఆర్జే సూర్య గారు, ఫైమా గారు, సో ఏంటి వీళ్ళు ఇంత బాగా డాన్స్ చేస్తారా అని మాకు బిగ్ బా బీబీ జోడి తెలిస్తే కానీ చూస్తే కానీ తెలియాల. అలాంటి వాళ్ళతో మీరు డాన్స్ చేయించటం, టైటిల్ విన్నర్స్గా నుంచో పెట్టడం, అంటే వెనక చాలా పెద్ద సర్కసే ఉంది. అవునా? సో బేసిక్గా చూసుకుంటే ఫైమా డాన్సర్ అని ఎవరికి తెలియదు. ఆమె ఓన్లీ కామెడియన్గా వస్తుంది కదా. సో ఆమె చిన్నప్పటి నుంచి ఆమె డాన్సర్ అవ్వాలని ఆమెకు కోరిక అంట. అది నాకు తెలీదు, వాళ్ళు నాకు కంటెస్టెంట్స్గా వస్తారని కూడా మాకు తెలియదు. సో మాకు ఎవరు ఇస్తే వాళ్ళని చేయాలి కొరియోగ్రఫీ. సో ఇంకో పక్క సూర్య చూస్తే ఆర్జే ఆయన, అండ్ ఆయనకి డాన్స్ జీరో నాలెడ్జ్, అస్సలు జీరో. అంటే 5, 6, 7, 8 అంటే ఏం చేయాలని కూడా తెలియదు ఆయనకి. ఒక లెగ్ మూవ్మెంట్ చేయమంటే అసలు చాలా ఇబ్బంది పడిపోతాడు. అసలు నాన్ డాన్సర్ ఆయన కంప్లీట్గా. ఫస్ట్ ఎపిసోడ్ డాన్స్ చూస్తే మీరు ఇప్పుడు నవ్వుతారు యాక్చువల్లీ. సో స్టార్టింగ్ వాళ్ళు నాకు కంటెస్టెంట్గా ఇచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే ఓకే, మనకి ఎంటర్టైన్మెంట్ జోడీ ఇచ్చినట్టున్నారు, వీళ్ళని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోదాం, ఎలాగో డాన్స్ చేయలేరు. సో నేను అలా ఉన్నానమాట. సో నా థింకింగ్ ద్వారా నేను ఎంటర్టైన్మెంట్లో ఎక్కువ వెళ్తుండే. ఒక 2-3 ఎపిసోడ్స్కి ఏమన్నారంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఓన్లీ కామెడీ అయిపోయింది మీది అని అన్నారు జడ్జెస్. సో ఇంకేం చేయాలబ్బా అనేసరికి ఇంకా వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఏంటి మాస్టర్ మీరు ఎలాగైనా చేయించండి మాతోటి, మేము హార్డ్ వర్క్ చేస్తాం, మా డెడికేషన్ మేము చేస్తాము అని వాళ్ళు నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ థింక్ చేయడం స్టార్ట్ చేశాను వాళ్ళ మీద. ఓకే ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒకసారి డాన్స్లో ట్రై చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. డే అండ్ నైట్ ఫుల్ ప్రాక్టీస్. లిటరలీ సూర్య వస్తే ఇంటికి ఎలా వెళ్తాడంటే మొత్తం తడి బట్టలతో వెళ్తాడు ఇంటికి, తడిచిపోయి స్నానం చేసి బయటకు వస్తే ఎలా ఉంటాం అలా వెళ్తారు ఇంటికి ఇద్దరు. సో రోజు అంటే వాళ్ళు ఎప్పుడూ అది దాన్ని వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు అండ్ ఎప్పుడూ కష్టంగా ఫీల్ అవ్వలేదు. ఏమున్నా ఏం పెయిన్ వచ్చినా కూడా వాళ్ళు లోపల పెట్టుకొని వాళ్ళు విన్ అవ్వాలి అని ఒక స్ట్రగుల్తోనే చేశారు మొత్తం. అండ్ ఆల్సో నా ఏం కూడా అదే ఉండింది. నాకు ఇప్పుడు 2 జోడీస్ ఇచ్చారు, నాకు 2 జోడీస్ని ఫైనల్లో నిలబెట్టాలి. 2 జోడీస్కి ఈక్వల్గా కొరియోగ్రఫీ చేసి వాళ్ళిద్దరిని మంచిగా చేయించి నేను టాప్గా నిలవాలి అని నా గోల్ ఉండింది అన్నమాట. సో ఇద్దరు నాకు సపోర్ట్ చేయడం వల్ల అయింది. సో వాళ్ళు కొంచెం కూడా సపోర్ట్ చేయకపోతే ఇది అయ్యేది కాదు. వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ప్రాణం పెట్టి కూడా చేశారు కాబట్టి సో ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ఎండ్. ఓకే, బాగా కష్టపడ్డ సాంగ్ ఏంటి ఈ సీజన్లోనా? ఈ సీజన్లో బీబీ జోడీ సీజన్ నాకు తెలిసి వీళ్ళు ప్రతి సాంగ్ కష్టపడి చేస్తేనే ఆ రిజల్ట్ వచ్చింది యాక్చువల్లీ. సో కష్టపడకుండా చేసింది ఒక సాంగ్ ఉందండి, అది చాలా ఫేమస్ అయిపోయింది. డైరెక్షన్ రౌండ్లో రాఘవేంద్రరావు సార్ది ఒక థీమ్ ఇచ్చారు మాకు. అయితే నేను రాఘవేంద్రరావు డైరెక్టర్ రాఘవేంద్రరావు సార్ది ఒక మూవీకి అసిస్టెంట్గా కొరియోగ్రాఫర్గా చేశాను కాబట్టి ఆ సార్ని అబ్జర్వ్ చేశాను నేను, ఆయన ఏమేమి చేస్తాడు ఎలా చేస్తాడు అని చెప్పి. నాకు లక్కీలీ ఆయన థీమ్ వచ్చింది కాబట్టి ఆయన ఏమేమి చేస్తారో అవి చేయించామన్నమాట. సో అది కొంచెం ఈజీ అనిపించింది. అంటే ఎలా వస్తుందో సాంగ్, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. చూస్తే సాంగ్ ఫుల్ హిట్ అయిపోయింది. అదొకటి కష్టపడిందంటే ప్రతి సాంగ్ వీళ్ళు కష్టపడిందే. ఇంకా ఎక్కువ కష్టపడింది చెప్పాలంటే సెమీఫైనల్స్ అండ్ ఫైనల్ సాంగ్ అండి. ఎందుకంటే మాకు ప్రాక్టీస్కి ఎక్కువ టైం దొరకలేదు అండ్ మాకు కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఆ ప్రాపర్టీస్ అనేవి మనకి ముందు నుంచి ఇవ్వరు వాళ్ళు, ఒక 2 డేస్ బిఫోర్ ఇస్తారు. దానికి ముందు మనం ఇమాజినేషన్తోనే కొరియోగ్రఫీ చేయాలి. ఇప్పుడు సెమీఫైనల్స్లో ఒక కాంచన సాంగ్ చేశాను, ఒక ప్రాపర్టీ ఉంటుంది ఇట్లా బెండ్ అయ్యేది.
ఓకే. సో అది గోల్ గుంబజ్ టైప్ ఉంటుంది ఇట్లా. సో అది మైండ్లో పెట్టుకొని కొరియోగ్రాఫ్ చేసి లాస్ట్ వన్ డే బిఫోర్ ఇచ్చారనమాట. అది కూడా మొత్తం ఓపెన్ స్పేస్లో అలా రెడీ చేసి పెట్టి ఇచ్చేసారు. వీళ్ళని తీసుకెళ్ళి మార్నింగ్ వెళ్ళి అక్కడ ఎండలో నించుని మొత్తం ప్లాన్ చేసి ఏమైతే మేము మైండ్లో అనుకున్నామో అవి అక్కడ వాళ్ళు పైకి ఎక్కితేనే భయపడిపోతున్నారు ఇద్దరు. నేను ఫస్టే అన్నాను, చూడండి ఇవన్నీ డేర్ ఉండాలి, మీరు ఒప్పుకుంటేనే నేను చేస్తా లేకపోతే చేయ, బికాజ్ వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు అండ్ వాళ్ళతో మనం ఏదో చేయించి ఏదైనా అయిపోతే మన పేరు పోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఐ వాజ్ వెరీ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దెమ్ చాలా. కానీ వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు, అన్నా చేస్తామన్నా చేస్తాం చూడన్నా మేము కొట్టాలన్నా కప్పు కొట్టాలన్నా అది నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం ఇచ్చి దట్ ఈస్ వై అంత స్ట్రాంగ్గా మేము కొరియోగ్రఫీ చేయగలిగా నేను వాళ్ళకి అంత కాన్ఫిడెంట్గా. ఫైమా గారు, సూర్య గారు, వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఫైర్గా, ఎవరు బాగా అంటే ఎలాగంటే ఒక రిలాక్స్ కూడా అవ్వకుండా ఎక్కువ కష్టపడిపోతూ ఉంటారు? సూర్య ఫైవ్ మాస్ కొంచెం స్మార్ట్, అంటే తనకు కొంచెం డాన్సింగ్ అలా వచ్చు కాబట్టి తను ఎక్కడ ఎనర్జీ పెట్టాలో ఎక్కడ ఎనర్జీ పెట్టకూడదు తనకు తెలుసు. సో తను ఏంటంటే ఒక 2 మినిట్స్లో నేర్చేసుకుంటుంది ఒక స్టెప్. మన సూర్య అయితే దాన్ని ఒక 2 మినిట్స్లో నేర్చుకునే దాన్ని ఒక 15 మినిట్స్ అవుతుంది సూర్యకి. సో ఫైవ్ మా ఏం చేస్తుంది అంటే చూస్తుంది, ఒక 2 టైమ్స్ నేర్చేసుకుని వెళ్ళి కూర్చుని పోతుంది. సో ఇక ఎలాగో మనం నేర్చుకోవడానికి టైం పడుతుంది కదా, రిలాక్స్ అయిపోతుంది ఏమో, అంటే ఎనర్జీ సేవింగ్ అది. సో మనోడు ఇంకా చేస్తూనే ఉంటాడు, ఒక 50 టైమ్స్ 100 టైమ్స్ చేస్తున్నా కూడా అది పర్ఫెక్ట్ రాదు. స్టేజ్ మీదకి వెళ్ళే వరకు కూడా అది పర్ఫెక్ట్గా రాదు. ఎప్పుడు మాకు ఇదే టెన్షన్, చేస్తాడో చెయ్యడో. నేనైతే అసలు కాన్ఫిడెన్స్ పెట్టుకోను, ఏమన్నా అవ్వచ్చు కదా, ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకున్నా తప్పే, ఏ మనోడు చేసేస్తాడులే అని. రియాలిటీ ఏంటంటే మనం భయంతో ఉంటాడు ఎప్పుడు ఏ స్టెప్ నాకు మర్చిపోతానో అని, ఎందుకంటే టైమింగ్ తెలియదు అతనికి. దేవుడి గిఫ్ట్ అనుకోవాలి, అది ఏదైతే నేర్చుకుంటున్నాడో అదే తీసుకెళ్ళి అక్కడ స్టేజ్ మీద ఫుల్ హెవీగా చేసేసి ఫైర్ ఆన్గా చేసి అలా అవుట్పుట్ తీసుకుని వచ్చాడు. ఓకే సార్, అంటే రీసెంట్గా నేను మీ ఇన్స్టా కూడా చూశాను, సూర్య గారు తీసుకొచ్చి బీబీ జోడి ట్రోఫీ ఏమైతే మీ చేతిలో పెట్టారు, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ, చాలా ఎమోషనల్. ఎందుకంటే ఏ గురువుకైనా ఏంటంటే వాళ్ళ శిష్యులు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళని ప్రౌడ్ ఫీల్ చేస్తుంటే దానికంటే ఆనందం ఏం లేదు. మనం ఒక 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఏవి ఆశించం. అంటే నాకేంటంటే హ్యాపీనెస్ మనం చెప్పించింది మనం నేర్పించినట్టు, అంటే మనం ఏదైతే నేర్పించామో అది అంత సూపర్గా చేసి ఆ ట్రాఫీని తీసుకుని వచ్చి మనకి గిఫ్ట్గా ఇవ్వడం అనేది నాకు ఇట్స్ అ స్పెషల్ థింగ్. అండ్ ఆల్సో నా పుట్టినరోజు ఆ రోజు లైక్ నా బర్త్డే రోజు నేను ట్రాఫీ గెలవడం అనేది నాకు ఇట్స్ మెమోరబుల్, మా మదర్ బ్లెస్సింగ్స్ అని అనుకోవాలి నేను. సో ఆల్వేస్ మై మదర్ బ్లెస్సింగ్స్ దేర్ ఆన్ మీ. సో నేను చాలా గట్టిగా అనుకున్నాను అనమాట, నా పుట్టినరోజు నాడు వస్తుంది ఫైనల్స్ ఖచ్చితంగా కొట్టాలి. వీళ్ళిద్దరు అయితే నాకు చాలా ప్రామిస్ చేశారు, మాస్టర్ కప్పు కొట్టి మేము మీ చేతిలో పెడుతున్నాం మాస్టర్ అని. అది అలా రియల్ అది అలా నిజంగా జరిగింది అండ్ గుర్తుండిపోతుంది నాకైతే నా లైఫ్. అంటే చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు, ఒక పక్క చూసుకుంటే ఆర్జే చైతూ గారు కానీ లేకపోతే ఆర్జే కాజల్ గారు, వాళ్ళిద్దరూ ఒక పేరు, అండ్ అఖిల్ గారు వాళ్ళు ఒక పేరు, అండ్ అభినయ కౌశల్ బిగ్ బాస్ కౌశల్ గారు, అభినయ గారు ఆల్రెడీ షీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్. సో అంటే వీళ్ళందరినీ చూసినప్పుడు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ పోటీ ఇచ్చేలాగా వీళ్ళకి మనం ఎంతవరకు కొరియోగ్రఫీ ఇస్తాం అన్న మన టెన్షన్ ఏమన్నా? టెన్షన్ నాకు ఎప్పుడు టెన్షన్ ఉండదండి. ఏ టెన్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఓన్లీ రిజల్ట్ టైంలో ఉంటుంది అంతే. మిగతా టైంలో ఏంటంటే మన వర్క్ అది, ఆపోజిట్ ఎవరైనా ఉండేవ్వండి, ఎంత స్ట్రాంగ్ అయినా ఉండేవ్వండి, మ్యాటర్ ఏంటంటే మన థాట్, మనం ఏం థింక్ చేస్తున్నాం. నువ్వు థింక్ చేసే థాట్ నీ ఆపోజిట్ వాళ్ళకి అసలు వాళ్ళకి డ్రీమ్లో కూడా రాకూడదు అట్లాంటివి, అంటే అంచనాల కంటే ఎక్కువ ఉండాలి నీ థాట్. సో అప్పుడు నీకు భయం ఉండదు, నువ్వు నీ కాన్ఫిడెన్స్ అది. సో నా కాన్ఫిడెంట్ ఏంటంటే నేను చేసేలాగా ఎవరు చేయరు, అది నా కాన్ఫిడెంట్. అండ్ మనోళ్ళు చేసేలాగా ఎవరు చేయరు. సో ఆ కాన్ఫిడెంట్తోనే నేను కొరియోగ్రాఫ్ చేస్తాను. సో అది ఆల్రెడీ మేము స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెన్స్తోనే ఉంటాం కాబట్టి భయమే ఉంటుంది. అసలు కాంపిటీషన్ కదా, ఇంకా ఛాలెంజింగ్ కూడా ఉంటుంది.